మీరు ఆలోచించాలి. ఇప్పుడు బీఆర్ఎస్ చరిత్ర 14-15 ఏళ్ళు ఉద్యమం కొట్లాడి మేము పేగులు దిగేదాకా సావతయారైనాం. అటుకులు బుక్కుంటా గలో గంజో తాక్కుంటా అందరం కూడా మీరు కూడా చాలామంది ఉద్యమంలో ఉన్నోళ్ళే కొట్లాడినాం. సరే తర్వాత ప్రజలు అధికారం ఇచ్చారు 10 ఏళ్ళ. ఆ రోజు ఏమి లేదు, కొత్త కొండలు ఎయ్యేది వచ్చినట్టు. నీళ్లు లేవు, మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు, ఒదుకు చేనేత బిడ్డలు చచ్చిపోవుడు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నాడు, హరిగోసం ఉండే తెలంగాణ వచ్చినాడు 2014. ఎట్లా దీన్ని ఎట్లా ముందల పడగొట్టాలి? ఇదే కరీంనగర్ జిల్లా బిడ్డ డాక్టర్ జిఆర్ రెడ్డి గారు అనేది హుజూరాబాద్ ప్రాంతం. ఆయనను పిలిపించుకున్నాం, ఆయన బీహార్లో ఉంటే, ఆయన పెద్ద ఆర్థిక శాఖ నిపుణుడు. ఆయనను ఆయన అటువంటి చాలామంది పిలిపించుకొని ఒక 2-3 నెలలు తలకాయంత వలుగొట్టుకొని ఏ మార్గం పట్టాలి, ఎటు పట్టాలి అని చెప్పి దారి వెతుక్కున్నాం. దారి బాగా సక్సెస్ అయింది దేవుని దయవల్ల. మొట్టమొదటి పేదల సంక్షేమం తెలంగాణ వచ్చినాడు. మనం చెట్టుకోడు గుట్టకోడు అయిపోయిన ఉంటుంది, ఆగమాగం ఉండే మన బతుకు. నిరుపేదలు చాలా బాధలలో ఉండ్రి. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే పెన్షన్ 200 రూపాయలు ఉండే, అది ఎవరికి ముక్కులకు కాదు నా మూతులకు కాదు. ఆ 200 రూపాయలు 2014 ఎన్నికల ప్రణాళిక ఎలక్షన్ మేనిఫెస్టో రాస్తున్నాం. అప్పుడు వినోద్ కుమార్ కూడా ఉండే, ఈ మాజీ ఎంపీ కడియం సిఆర్ ఉండే, ఇప్పుడు నాడికే పోతున్నా ఇడికెళ్ళి. వీళ్ళంతా కూర్చుంటే రాస్తున్నారు. ఒక ఇద్దరు ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉండ్రి. నేను అడిగిన, అసలు ప్రభుత్వం పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి, ఏ కారణం చేత పెన్షన్ ఇస్తుంది, వాటికనే తమాషకి ఇస్తామా, చెక్కులు గిల్ పెడదానిక, ఎందుకు ఇవ్వాలి పెన్షన్, అసలు దానికి మన అర్థం తాత్పర్యం ఉన్నదా, వాటికనే ఇస్తామా, ఈ 200 ఎందుకు ఇవ్వాలి, కొన్ని రోజులైతే 70 రూపాయలు ఇచ్చాను, కొన్ని రోజులు 40 రూపాయలు ఇచ్చాను, ఎందుకు ఇవ్వాలి అంటే వాళ్ళందరూ నీ ఉద్దేశం ఏం సారన్నారు. నా ఉద్దేశం ఏం లేదు, సమాజంలో కొంతమంది అనుకోకుండా విధివంచితులు అవుతారు, బాధితులు అవుతారు. వాళ్ళని ఎవడు కాపాడాలి, సమాజమే కాపాడాలి కదా. ఒక ఆడ మనిషికి భర్త చచ్చిపోవచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఆర్థిక పరిస్థితి ఎట్లుందో ఏమో తెలియదు. ఒక ఆయన పెద్ద మనిషి కావచ్చు, ఆలన పాలన ఉండవచ్చు లేకపోవచ్చు. ఇవాళ మనం మంచిగా ఉన్నాం దేవుని దయవల్ల, ఏవో ఎవరికరిగా ఏమవుతుంది అనేది. ఒక యాక్సిడెంట్ అయితే కాలు చేయిపోవచ్చు, అంగవైకల్యం రావచ్చు. ఇట్లా అనుకోకుండా కొంతమంది విధివంచితులు అవుతారు. వాళ్ళను సమాజానికి బాధ్యత వహించే ప్రభుత్వమే వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళని కాపాడాలి, సాటి మనుషులు అని చెప్పి దానికోసం ఇయ్యానాయా పెన్షన్ అని చెప్పిన. అంటే నువ్వేం కోరుతున్నావు సార్ అన్నారు నన్ను వాళ్ళు. నేనేమంటే ఎవరికైతే మనం పెన్షన్ ఇస్తున్నామో వాళ్ళు బిర్యానీ తినకపోయినా మంచిదే, కానీ పప్పు పులుసో వాళ్ళది వాళ్ళు 2 పూటలు తిని వాళ్ళు ఇంట్లో ఉంటాడు చేస్తే సరిపాయని చెప్పిన. ఆ మాజీ ఐఏఎస్ అధికారులు అందరు కలిసి లెక్కలు తీసిన, చింతపండుకి ఇంత, పప్పుకి ఇంత, బియ్యానికి ఇంత, ఉప్పుకి ఇంత అని లెక్క తీసి 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను ఈ పేదోళ్ళ కానీ కుసరన్నావా ఒక 1000 పెట్టుకుని అని చెప్పిన. అందుకే మనం 1000 రూపాయల పెన్షన్తో స్టార్ట్ అయినాం. సంపద పెరిగింది పెంచుకున్నాం, దాన్ని 2000 రూపాయలు చేసుకున్నాం. ఇవాళ నేను ప్రకటించిన మొన్న హైదరాబాద్లో, వచ్చే సంవత్సరం తర్వాత పెన్షన్ 5000 రూపాయలు తీసుకొని పోతాం గ్యారంటీగా. మీరు సపోర్ట్ కొట్టినట్టు కాదు, 5000 రూపాయలకి ఎప్పుడు తీసుకుపోతాం, ఇక్కడ రసమై బాలకృష్ణ గెలిస్తే 5000 రూపాయలు తీసుకొని పోతాం, అంతే కదా. కాంగ్రెస్ మేనిఫెస్టోపై సీఎం కేసీఆర్ సెటైర్లు వేశారు. ధరణిని తీసేసి భూమాత పెడతామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. అసలు అది భూమాతనా లేక భూమేతనా అని విమర్శించారు. ధరణి పోర్టల్తో భూములపై సర్వహక్కులు రైతులకు.